ఆ మంత్రి మల్లారెడ్డి సినిమానట రిజర్వ్ చేసిన డీజే టిల్లు హీరో అయ్యో తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి సినిమాలు చేయాలని సోకు పట్టుకుంది గ్లామర్ ఫీల్డ్లో రాణించాలని ఆశపడుతున్నారు మే ఒకటిన సినీ రంగ కార్మికులు మేడే ఉత్సవాలను చాలా గ్రాండ్గా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ వేదికపై మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ చిరంజీవి అన్న ఇప్పటి నుంచి నేను నీకు తోడవుతాను త్వరలో నేను వెబ్ సిరీస్ సినిమాలకు ప్రొడ్యూస్ చేస్తాను మీ కోసమో నా కోసమో కాదు కార్మికుల కోసం అని చెప్పిన సంగతి తెలిసింది ఇప్పుడు పనులు సురు చేసాడు డీజే టిల్లు హిట్ తో ఫుల్ ఫామ్ లో కనిపిస్తున్న సిద్ధు జొన్నల గట్టను ఇంటికి పిలిపించుకొని నీతో సినిమా చేస్తే చేస్తే చేస్తా అన్నడట మంత్రి ఆఫర్ను టిల్లు హీరో తనదైన శైలిలో రిజెక్ట్ చేసినట్టు తెలిసింది రెండేళ్ల దాకా ఖాళీగా లేడు సినిమాలతో బిజీ బిజీ అన్నాడట దీంతో మరో స్టార్ కోసం మల్లారెడ్డి వెతుకుతున్నాడు ఇంకెవ్వడ నువ్వే హీరో నువ్వు నీ తెలుసు నీ ఏ రంగంలో లేదు నీకు చెప్పు యాక్టరు జోకరు అంగూటి రౌడీజం ఇవన్నీ నువ్వు సకల కళాపాలలో నువ్వు నువ్వు చల్ నీ సినిమాలు నువ్వే తీయాలి నువ్వే హీరోగా ఉండాలండ నువ్వు అవసరమైతే డబుల్ యాక్షన్ చేసి హీరోయిన్ కూడా నువ్వే ఉండు అంటే డిఫరెంట్గా ఉంటావు కానీ డీజే టిల్లు సినిమా మా ఇంట్లో పెడితే తక్కువ ఈ సినిమా సినిమాలు సినిమాను వన్ సైడ్గా తన సినిమాలో ఇంకా వేరే క్యారెక్టర్ గురించి కూడా చర్చ పెట్టాడు ఈ అబ్బాయి గురించే చర్చ పెడతారు ఈ పిల్లగాడు బాగా చేసాడు అంటే ఆ స్పాంటేనియస్ డైలాగ్స్ అవి ఏదో కామన్గా మాట్లాడినట్టుండేటువంటి డైలాగ్స్ సో మల్లారెడ్డి కూడా మరి ఆయన చూజ్ చే నా లెక్కనే కదా అని అనుకున్నాడు ఏమో మరి డీజే టిల్లు ఈ పిల్లగాడు ఇదివరకు కూడా సినిమాలు తీసిండు బాగానే కాకపోతే మల్లారెడ్డికి సూచన ఏంటంటే నువ్వు ఒకసారి ఫోటోషూట్ కురా ఎందుకు కావు హీరో ఎందుకు ఎందుకు కాకుండా భూములు నీకు ఏ అర్హత లేదు చెప్పు నువ్వు రియల్ హీరోవి భూములు కబ్జా పెట్టినోనివి మందిని ముంచినోనివి అన్ని రంగాలలో పట్టుంది మళ్ళీ నీకు తెలుస్తలేదు నువ్వు మాట్లాడితే సిల్లు సినిమా చూసినట్టు చూస్తారు జనం కామెడియన్ ఆలియా ఆనందం గడ్డిపై బొర్రలుడట